సంపదవంతులై అమితముగా ధనము సంపాదిల్తురు. ఆ సంపాదనంతా చివరకు నాకే చెందగలవు. వీరభోగ వసంతరాయలుగా గౌతమీ నది తీరమున వైష్ణవుల ఇంట జన్మిస్తాను. రెండు శిరసుల వారు మాయవాదులు జన్మించుటయే నిదర్శనం. నారాకకు అదే కారణం. వీరభోగ వసంతరాయలు చెన్న బసవప్పలు వచ్చే వరకు శివశక్తి తగ్గిపోయి ఉండును. శ్రీశైల ఉత్సవాలు ఘనముగా జరుగును. ద్వాదశీ మంత్రాక్షరీ జపం వలన జనులకు మేలు కలుగును. నేను వీరభోగ వసంతరాయలునై వచ్చే నాటికి కొత్త సంఘము స్థాపించెదరు. నా పాలన యందు జనులు సుఖ సంతోషాలు పొందెదరు. గంగా తీర ప్రాంతమందు కొందరు శివుని అపహాస్యమాడెదరు. పాతాళ గంగ శివపాదోదకమా విష్ణుపాదోదకమా అనడి వివాదములే పెరుగును. త్రిపురాంతకమందు రాతి నంది రంకెలు వేయుచు నందాపురము పరిగెత్తును. మీనరాశికి సూర్యుడు వచ్చు సమయమందు నేను వీరభోగ వసంతరాయలునై నాలుగు మూరల ఖడ్గము చేత ధరించి శ్రీశైల పర్వతము మీద చేరినప్పుడు అతటగల ధనవంతయు పుణ్యచరుతులకు పంచిపెట్టెదరు. కలియుగము 5000 సంవత్సరములకు దుష్ట శిక్షణకై వీరభోగ వసంతరాయలుగా అవతరించెదరు. మార్గశిరమాసమందు దక్షిణ భాగమున ధూమకేతువనే నక్షత్రము ఉదయించగలదు. అది అందరికీ కనిపించును. అన్ని వర్ణముల వారు సురాపానము చే భ్రష్టులైపోయెదరు. నేను భూమిపై అవతరించు సమయమందు పాతాళమున గల నీరు ఇంకిపోయేను. భూమిపై మంటలు జనించేను. భూమిపై గల ధనము శ్రీశైలముకు చేరేను. 120 పుణ్యక్షేత్రములు నశించేను. గండికోటలోని వారు శ్రీశైలము చేరేరు. ఆకాశవాణి అన్నపూర్ణమ్మ పొదిలి నిమ్మవ్వ శ్రీశైల భ్రమరాంబ కనకదుర్గమ్మకి మంగళహారతులివ్వగలరు. శ్రీగిరి పట్టణము సిరి సంపదలతో తులతూగేను. శిలానంది ప్రాంతమందు ఆచారములు నశించేను. బ్రహ్మకపాలమందు రామచిలకలు రాజ్యమేలేను. హరిద్వారమందు మర్రి చెట్టుపై మహిమలు జనియింపగలవు. హరిద్వార దేవాలయము తలుపు మూసి ఉండును. అహోబిలమందు ఉక్కు స్తంభము కొమ్ములు బూజు పట్టి జాజి పూలు పూయును. అదే నారాకకి గుర్తుగా భావించవలెను. నారాకను గూర్చి ఎదురు చూచుచూ నన్ను నిత్యము స్మరించు భక్తులను ఎల్లవేళలా రక్షించెదను. నేను శుక్లనామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి సోమవారము అనేక దివ్యాభరణములు ధరించి అప్సరసలు నృత్యము చేయుచుండగా గంధర్వులు గానము చేయగా ధనుర్లగ్న పుష్యమీ నక్షత్ర ప్రథమ పాదమందు సూర్యనందికి వచ్చెదను. మహానంది మరుగున మహిమలు జనించును. భూమిపైన గల దుర్మార్గులు నశించెదరు. నారాకకి ముందు చిత్ర విచిత్రములు జరుగును. పుష్పగిరి శృంగేరి పీఠములు పాంచాననము వారి పాలగును. తూర్పు దేశమందు ధనము నశించేను. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః.
హనుమంత్రము జపించు వారి రక్షణ బాధ్యతను నేనే వహించెదను. వైశాఖ శుద్ధ పంచమీ దినమున బయలుదేరి సూర్యమండలము నుండి కొలువు పాక రాగలను. అతట నుండి అహోబిలము సూర్యనందికి వచ్చెదను. దానికి గుర్తుగా రాయని మఘ నక్షత్రాన అక్బరీ గుర్రాలు తుంగభద్రలో నీరు త్రాగును. తదుపరి కొంతకాలమునకు నాదబ్రహ్మమున వెంకటాద్రిచే సాంద్రసింధు వేదములు 693,000 గ్రంథములు ప్రమదనామ సంవత్సరము నుండి 9 నెలలు వ్రాయించెదను. కలికి అవతారము కలియుగ అంతమున వచ్చును. పూర్వులు గ్రంథములో కలియుగము కలికి అవతారమును వర్ణించినటులా వ్యాస భగవానుడు శాంతి పర్వమందు చివరలో మా అవతారము గూర్చి తెలియజేసెదరు. శ్రీశైలమందు పొగమంటలు పైకి ఉవ్వెత్తునలేచును. బసవయ్య నాట్యము చేయుచుండ గణగణమని మువ్వల మోత వినిపించును. నాగభోగ ప్రతిమ మా వారు వచ్చిరని కిలకిలా నవ్వును. మా ఇంటి ప్రాకారమున అరదొండ తీగ పుట్టును. భ్రమరాంబ దేవాలయమున ఓ ముసలివారము రోజులుండి అదృశ్యమగును. భ్రమరాంబ మెడలో మంగళసూత్రము తెగిపోయి కింద పడిపోయేను. ఆమె కంట నీరు రాలును. ఆమె స్తనముల నుండి పాలే వచ్చును. మల్లేశ్వరుని కోవెలలో బంగారు రంగు మొసలి వారము రోజులు ఉండును. సిద్ధాపురం వీరన్న కుడి కంటి అందు నీరు కారేను. అల్లంపురం జోగులాంబ కంట నీరు స్తనాల నుండి పాలు కారేను. కందునూరి గోపాలుని ఆలయమందు చింత చెట్టు పుట్టేను. మహానందిలో పరమేశ్వరుడైన ఈశ్వరుని విగ్రహము కదలగలదు. దేవాలయమందు 2 పాములు పోరాడేను. ఆరింటిలో పెద్ద పాము శిఖరముపై 3 దినములున్న తర్వాత అదృశ్యమయ్యేను. గండికోట గోలకండ ఆదలేని కందునూరు పట్టణములను నశింపజేసి మహమ్మదీయులు పారిపోయెదరు. విజయపురములాంటి పట్టణముల సైతం క్షయనామ సంవత్సరమున నశింపగలవు. ప్రభవనామ సంవత్సరమున ఈత ఆకురాలును వృక్షాలు నశించును. తరువాత 12 సంవత్సరములకు మాధవుడు పడిపోగా అతని భార్యులు ఆయుధముల వలన మరణించెదరు. బనగాన పల్లెలో పులి వచ్చును. నల్లటి శరీరము గల వానరుడు గ్రామము చుట్టి తిరిగి వెళ్ళును. సూర్యనందీశ్వరుని ముందు ప్రదేశమున పనస చెట్టు మొలుచును. ఆ చెట్టు ఆ క్షణమందు పూలు పూసి కాయలు కాసి హఠాత్తుగా అదృశ్యమైపోవును. కొందరు బలవంతులై అమితముగా ధనము సంపాదితురు. ఆ సంపాదనంతా చివరకు నాకే చెందగలవు. వీరభోగ వసంతరాయలుగా గౌతమీ నది తీరమున వైష్ణవుల ఇంట జన్మిస్తాను. 2 శిరసుల వారు మాయవాదులు జన్మించుటయే నిదర్శనం. నారాకకు అదే కారణం. వీరభోగ వసంతరాయలు చెన్నబసవప్పలు వచ్చే వరకు శివశక్తి తగ్గిపోయి ఉండును. శ్రీశైల ఉత్సవాలు ఘనముగా జరుగును. ద్వాదశి మంత్రాక్షరీ జపం వలన జనులకు మేలు కలుగును. నేను వీరభోగ వసంతరాయలునై వచ్చే నాటికి కొత్త సంఘము స్థాపించెదరు.
నా పాలన ఎందు జనులు సుఖ సంతోషాలు పొందెదరు. గంగా తీర ప్రాంతమందు కొందరు శివుని అపహాస్యమాడెదరు. పాతాళ గంగ శివపాదోదకమా విష్ణుపాదోదకమా అనడి వివాదములే పెరుగును. త్రిపురాంతకమందు రాతి నంది రంకెలు వేయుచు నందాపురము పరిగెత్తును. మీనరాశికి సూర్యుడు వచ్చు సమయమందు నేను వీరభోగ వసంతరాయలునై నాలుగు మూరల ఖడ్గము చేత ధరించి శ్రీశైల పర్వతము మీద చేరినప్పుడు అతటగల ధనవంతయు పుణ్యచరుతులకు పంచిపెట్టెదరు. కలియుగము 5000 సంవత్సరములకు దుష్ట శిక్షణకై వీరభోగ వసంతరాయలుగా అవతరించెదరు. మార్గశిరమాసమందు దక్షిణ భాగమున ధూమకేతువనే నక్షత్రము ఉదయించగలదు. అది అందరికీ కనిపించును. అన్ని వర్ణముల వారు సురాపానము చే భ్రష్టులైపోయెదరు. నేను భూమిపై అవతరించు సమయమందు పాతాళమున గల నీరు ఇంకిపోయేను. భూమిపై మంటలు జనించేను, భూమిపై గల ధనము శ్రీశైలముకు చేరేను. 120 పుణ్యక్షేత్రములు నశించేను, గండికోటలోని వారు శ్రీశైలము చేరేరు. ఆకాశవాణి అన్నపూర్ణమ్మ పొదిలి నిమ్మవ్వ శ్రీశైల భ్రమరాంబ కనక దుర్గమ్మకి మంగళహారతులివ్వగలరు. శ్రీగిరి పట్టణము సిరి సంపదలతో తులతూగేను. శిలానంది ప్రాంతమందు ఆచారములు నశించేను. బ్రహ్మకపాలమందు రామచిలకలు రాజ్యమేలేను. హరిద్వారమందు మర్రి చెట్టుపై మహిమలు జనియింపగలవు. హరిద్వార దేవాలయము తలుపు మూసి ఉండును. అహోబిలమందు ఉక్కు స్తంభము కొమ్ములు బూజుపట్టి జాజి పూలు పూయును. అదే నారాకకి గుర్తుగా భావించవలెను. నారాకను గూర్చి ఎదురు చూచుచూ నన్ను నిత్యము స్మరించు భక్తులను ఎల్లవేళలా రక్షించెదను. నేను శుక్లనామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి సోమవారము అనేక దివ్యాభరణములు ధరించి అప్సరసలు నృత్యము చేయుచుండగా గంధర్వులు గానము చేయగా ధనుర్లగ్న పుష్యమీ నక్షత్ర ప్రథమ పాదమందు సూర్యనందికి వచ్చెదను. మహానంది మరుగున మహిమలు జనించును. భూమిపైన గల దుర్మార్గులు నశించెదరు. నారాకకి ముందు చిత్ర విచిత్రములు జరుగును. పుష్పగిరి శృంగేరి పీఠములు పాంచానము వారి పాలగును. తూర్పు దేశమందు ధనము నశించేను. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. హనుమంత్రము జపించు వారి రక్షణ బాధ్యతను నేనే వహించెదను. వైశాఖ శుద్ధ పంచమీ దినమున బయలుదేరి సూర్యమండలము నుండి కొలువు పాక రాగలను. అతట నుండి అహోబిలము సూర్యనందికి వచ్చెదను. దానికి గుర్తుగా రాయని మఘ నక్షత్రాన అక్బరీ గుర్రాలు తుంగభద్రలో నీరు త్రాగును. తదుపరి కొంతకాలమునకు నాదబ్రహ్మమున వెంకటాద్రిచే సాంద్రసింధు వేదములు 693,000 గ్రంథములు ప్రమదనామ సంవత్సరము నుండి 9 నెలలు వ్రాయించెదను. కలికి అవతారము కలియుగ అంతమున వచ్చును.
పూర్వులు గ్రంథములో కలియుగము కలికి అవతారమును వర్ణించినటులా వ్యాస భగవానుడు శాంతి పర్వమందు చివరలో మా అవతారము గూర్చి తెలియజేసెదరు. శ్రీశైలమందు పొగమంటలు పైకి ఉవ్వెత్తునలేచును బసవయ్య నాట్యము చేయుచుండ గణగణమని మువ్వల మోత వినిపించును. నాగభోగ ప్రతిమ మా వారు వచ్చిరని కిలకిలా నవ్వును. మా ఇంటి ప్రాకారమున అరదొండ తీగ పుట్టును. భ్రమరాంబ దేవాలయమున ఓ ముసలివారము రోజులుండి అదృశ్యమగును. భ్రమరాంబ మెడలో మంగళసూత్రము తెగిపోయి కింద పడిపోయేను. ఆమె కంట నీరు రాలును, ఆమె స్తనముల నుండి పాలేవచ్చును. మల్లేశ్వరుని కోవెలలో బంగారు రంగు మొసలి వారము రోజులు ఉండును. సిద్ధాపురం వీరన్న కుడి కంటి అందు నీరు కారేను. అల్లంపురం జోగులాంబ కంట నీరు స్తనాల నుండి పాలు కారేను. కందునూరి గోపాలుని ఆలయమందు చింత చెట్టు పుట్టేను. మహానందిలో పరమేశ్వరుడైన ఈశ్వరుని విగ్రహము కదలగలదు. దేవాలయమందు రెండు పాములు పోరాడేను. ఆరింటిలో పెద్ద పాము శిఖరముపై మూడు దినములున్న తర్వాత అదృశ్యమయ్యేను. గండికోట గోలకండ ఆదలేని కందునూరు పట్టణములను నశింపజేసి మహమ్మదీయులు పారిపోయెదరు. విజయపురము లాంటి పట్టణముల సైతం క్షయనామ సంవత్సరమున నశింపగలవు. ప్రభవనామ సంవత్సరమున ఈత ఆకురాలును వృక్షాలు నశించును. తరువాత 12 సంవత్సరములకు మాధవుడు పడిపోగా అతని భార్యులు ఆయుధముల వలన మరణించెదరు. బనగాన పల్లెలో పులివచ్చును. నల్లటి శరీరము గల వానరుడు గ్రామము చుట్టి తిరిగి వెళ్ళును. సూర్యనందీశ్వరుని ముందు ప్రదేశమున పనస చెట్టు ములుచును. ఆ చెట్టు ఆ క్షణమందు పూలు పూసి కాయలు కాసి హఠాత్తుగా అదృశ్యమైపోవును. కొందరు బలవంతులై అమితముగా ధనము సంపాదితురు. ఆ సంపాదనంతా చివరకు నాకే చెందగలవు. వీరభోగ వసంతరాయలుగా గౌతమీ నది తీరమున వైష్ణవుల ఇంట జన్మిస్తాను. రెండు శిరసుల వారు మాయవాదులు జన్మించుటయే నిదర్శనం. నారాకకు అదే కారణం. వీరభోగ వసంతరాయలు చెన్నబసవప్పలు వచ్చే వరకు శివశక్తి తగ్గిపోయి ఉండును. శ్రీశైల ఉత్సవాలు ఘనముగా జరుగును. ద్వాదశి మంత్రాక్షరీ జపం వలన జనులకు మేలు కలుగును. నేను వీరభోగ వసంతరాయలునై వచ్చే నాటికి కొత్త సంఘము స్థాపించెదరు. నా పాలన యందు జనులు సుఖ సంతోషాలు పొందెదరు. గంగా తీర ప్రాంతమందు కొందరు శివుని అపహాస్యమాడెదరు. పాతాళ గంగ శివపాదోదకమా విష్ణుపాదోదకమా అనడి వివాదములే పెరుగును. త్రిపురాంతకమందు రాతి నంది రంకెలు వేయుచు నందాపురము పరిగెత్తును. మీనరాశికి సూర్యుడు వచ్చు సమయమందు నేను వీరభోగ వసంతరాయలునై 4 మూరల ఖడ్గము చేత ధరించి శ్రీశైల పర్వతము మీద చేరినప్పుడు అతట గల ధనవంతయు పుణ్యచరుతులకు పంచిపెట్టెదరు. కలియుగము 5000 సంవత్సరములకు దుష్ట శిక్షణకై
వీరభోగ వసంతరాయలుగా అవతరించెదరు. మార్గశిరమాసమందు దక్షిణ భాగమున ధూమకేతువనే నక్షత్రము ఉదయించగలదు. అది అందరికీ కనిపించును. అన్ని వర్ణముల వారు సురాపానము చే భ్రష్టులైపోయెదరు. నేను భూమిపై అవతరించు సమయమందు పాతాళమున గల నీరు ఇంకిపోయేను. భూమిపై మంటలు జనించేను, భూమిపై గల ధనము శ్రీశైలముకు చేరేను. 120 పుణ్యక్షేత్రములు నశించేను, గండికోటలోని వారు శ్రీశైలము చేరేరు. ఆకాశవాణి అన్నపూర్ణమ్మ పొదిలి నిమ్మవ్వ శ్రీశైల భ్రమరాంబ కనకదుర్గమ్మకి మంగళహారతులివ్వగలరు. శ్రీగిరి పట్టణము సిరి సంపదలతో తులతూగేను. శిలానంది ప్రాంతమందు ఆచారములు నశించేను. బ్రహ్మకపాలమందు రామచిలకలు రాజ్యమేలేను. హరిద్వారమందు మర్రి చెట్టుపై మహిమలు జనియింపగలవు. హరిద్వార దేవాలయము తలుపు మూసి ఉండును. అహోబిలమందు ఉక్కు స్తంభము కొమ్ములు బూజుపట్టి జాజి పూలు పూయును. అదే నారాకకి గుర్తుగా భావించవలెను. నారాకను గూర్చి ఎదురు చూచుచూ నన్ను నిత్యము స్మరించు భక్తులను ఎల్లవేళలా రక్షించెదను. నేను శుక్లనామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి సోమవారము అనేక దివ్యాభరణములు ధరించి అప్సరసలు నృత్యము చేయుచుండగా గంధర్వులు గానము చేయగా ధనుర్లగ్న పుష్యమీ నక్షత్ర ప్రథమ పాదమందు సూర్యనందికి వచ్చెదను. మహానంది మరుగున మహిమలు జనించును. భూమిపైన గల దుర్మార్గులు నశించెదరు. నారాకకి ముందు చిత్ర విచిత్రములు జరుగును. పుష్పగిరి శృంగేరి పీఠములు పాంచానము వారి పాలగును. తూర్పు దేశమందు ధనము నశించేను. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. హనుమంత్రము జపించు వారి రక్షణ బాధ్యతను నేనే వహించెదను. వైశాఖ శుద్ధ పంచమీ దినమున బయలుదేరి సూర్యమండలము నుండి కొలువు పాక రాగలను. అతట నుండి అహోబిలము సూర్యనందికి వచ్చెదను. దానికి గుర్తుగా రాయని మఘ నక్షత్రాన అక్బరీ గుర్రాలు తుంగభద్రలో నీరు త్రాగును. తదుపరి కొంతకాలమునకు నాదబ్రహ్మమున వెంకటాద్రిచే సాంద్రసింధు వేదములు 693,000 గ్రంథములు ప్రమదనామ సంవత్సరము నుండి 9 నెలలు వ్రాయించెదను. కలికి అవతారము కలియుగ అంతమున వచ్చును. పూర్వులు గ్రంథములో కలియుగము కలికి అవతారమును వర్ణించినటులా వ్యాస భగవానుడు శాంతి పర్వమందు చివరలో మా అవతారము గూర్చి తెలియజేసెదరు. శ్రీశైలమందు పొగమంటలు పైకి ఉవ్వెత్తునలేచును. బసవయ్య నాట్యము చేయుచుండ గణగణమని మువ్వలమోత వినిపించును. నాగభోగ ప్రతిమ మా వారు వచ్చిరని కిలకిలా నవ్వును. మా ఇంటి ప్రాకారమున అరదొండ తీగ పుట్టును. భ్రమరాంబ దేవాలయమున ఓ ముసలివారము రోజులుండి అదృశ్యమగును. భ్రమరాంబ మెడలో మంగళసూత్రము తెగిపోయి కింద పడిపోయేను. ఆమె కంట నీరు రాలును.
ఆమె స్తనముల నుండి పాలేవచ్చును. మల్లేశ్వరుని కోవెలలో బంగారు రంగు మొసలి వారము రోజులు ఉండును. సిద్ధాపురం వీరన్న కుడి కంటి అందు నీరు కారేను. అల్లంపురం జోగులాంబ కంట నీరు స్తనాల నుండి పాలు కారేను. కందునూరి గోపాలుని ఆలయమందు చింత చెట్టు పుట్టేను. మహానందిలో పరమేశ్వరుడైన ఈశ్వరుని విగ్రహము కదలగలదు. దేవాలయమందు రెండు పాములు పోరాడేను. ఆరింటిలో పెద్ద పాము శిఖరముపై మూడు దినములున్న తర్వాత అదృశ్యమయ్యేను. గండికోట గోలకండ ఆదలేని కందునూరు పట్టణములను నశింపజేసి మహమ్మదీయులు పారిపోయెదరు. విజయపురములాంటి పట్టణముల సైతం క్షయనామ సంవత్సరమున నశింపగలవు. ప్రభవనామ సంవత్సరమున ఈత ఆకురాలును వృక్షాలు నశించును. తరువాత 12 సంవత్సరములకు మాధవుడు పడిపోగా అతని భార్యులు ఆయుధముల వలన మరణించెదరు. బనగాన పల్లెలో పులివచ్చును. నల్లటి శరీరము గల వానరుడు గ్రామము చుట్టి తిరిగి వెళ్ళును. సూర్యనందీశ్వరుని ముందు ప్రదేశమున పనస చెట్టు ములుచును. ఆ చెట్టు ఆ క్షణమందు పూలు పూసి కాయలు కాసి హఠాత్తుగా అదృశ్యమైపోవును.